శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం పూజ గదిలో ఉన్న ఫోటోలు, విగ్రహాలు ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. అంతకంటే ముందు కార్యసిద్ధి మంత్రాలు, యంత్రతంత్ర మహిమలు, ధర్మ సందేహాలు, వశీకరణ మంత్రాలు, గుప్త యంత్రతంత్ర మంత్ర రహస్యాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి విషయంలోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ఈ సృష్టిలో దైవశక్తి ఉండటం ఎంత నిజమో దుష్టశక్తి ఉండటం కూడా అంతే నిజం. వీటి వల్ల ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు లేదా భార్యాభర్తల మధ్య అనుమానాలు లేదా భార్యాభర్తలు విడిపోవడాలు, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు రావడం, రోడ్డు ప్రమాదాలు జరగడం, ప్రేమించిన వారి మధ్య గొడవలు కావడం లేదా ప్రేమికులు విడిపోవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, ఉద్యోగ వ్యాపారాలలో ఎదుగుదల లేకపోవడం, అలాగే చేసిన వృత్తిలో నష్టాలు రావడం, కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, సంతానం కలగకపోవడం, కలిగిన సంతానం నిలవకపోవడం, అలాగే విద్యార్థులు చదువులో వెనకపడడం, కుటుంబంలో గృహశాంతి, లక్ష్మీశాంతి, ఆరోగ్యశాంతి లేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే చెడు ప్రయోగాలతో చాలా మంది తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటారు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొనేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించండి. గురుగారు మీ ప్రతి సమస్యకు సమాధానం ఇస్తారు. ఇప్పుడు పూర్తి విషయంలోకి వచ్చినట్లయితే సహజంగా ఏం చేస్తారంటే, అమావాస్య అయిపోయిన తర్వాత మళ్ళా శుద్ధపక్షం ప్రారంభమవుతుంది. అమావాస్య పక్షం అంటే కృష్ణపక్షం. ఇంకా 3 రోజుల్లో అమావాస్య వస్తుంది అన్నప్పుడు త్రయోదశి అంటారు, అంటే కృష్ణ త్రయోదశి. ఇంకా 3 రోజులైతే అమావాస్య వస్తుంది అన్న రోజులలో, 3 రోజులలో అమావాస్య వస్తుంది అన్నప్పుడు ఆ విగ్రహాలని, ఫోటోలని శుభ్రం చేస్తారు. అమావాస్యకు ముందు శుభ్రం చేసుకొని పూర్ణపక్షంలో భగవంతుడు సంపూర్ణంగా కనిపించేటట్టు శుభ్రం చేసుకుంటారు. దేవిని గదిలో ఎన్ని పూలుంటే అంతగానం పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. అంటే దేవుని గదిలో ఎంత మంచిగా పూలుంటే అంత మంచిగా జరుగుతుంది.